ఆదోనిలో అక్రమ మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. స్థానిక అమరావతి నగర్లో బోయ రామకృష్ణ, బోయ కళ్యాణ్, బోయ శ్యామ్ సుందర నుంచి 1056 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 57,917 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. మరో కేసులో రణమండల కొండ ప్రాంతంలో ఈ దందా వెలుగు చూసింది. ఇక్కడ 58,797 రూపాయలు విలువ చేసే టెట్రా ప్యాకెట్లు స్కార్పియో వాహనంలో కనుగొన్నారు. ఈ వివరాలను పట్టణ స్టేషన్ సిఐ చంద్రశేఖర్ వివరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. అడ్వకేట్ స్టిక్కర్ ఉంది కానీ అది అడ్వకేట్ నమ్మినాడా లేకపోతే ఏమైనా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు రకరకాల ప్లాన్లో ఇద్దరు పాస్పోర్ట్ చేస్తారు. ఇద్దరికి తెలుసు, పోలీస్ అని వేసుకుంటారు, ప్రెస్ అని వేసుకుంటారు, అడ్వకేట్ వేసుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే దాన్ని చూసి మనం ఏం వదలలేము. అక్రమంగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకుంటాం. జడ్జి ఖచ్చితంగా వాళ్ళు కూడా చేస్తాం. చాలా కేసు వెహికల్ కూడా స్టిక్కర్ వేశారు. స్టిక్కర్ ఉంది, అది ఇంకా విచారణ చేస్తాం. ఎందుకంటే ఇది నెంబర్ బట్టి చూస్తే కొంత తెలంగాణ సైడ్ వస్తా ఉంది. ఇది అడ్వకేట్ స్టిక్కర్ ఉంది కానీ అది అడ్వకేట్ నమ్మినాడా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు రకరకాల ప్లాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇద్దరు కలిసి పోలీస్ అనేసుకుంటారు, ప్రెస్ అనేసుకుంటారు, అడ్వకేట్ వేసుకుంటారు, అన్నీ కూడా ఉంటారు. కాకపోతే దాన్ని చూసి మనం ఏం